ఇవాళ దొండకాయ ఫ్రై ఈజీగా హెల్దీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. దొండకాయ ఫ్రై చేసుకోవడానికి మనకి ఏమేం కావాలో ఒకసారి చూసేద్దామా. శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో తుడిచి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న దొండకాయలు, కొబ్బరి పొడుము, ఉప్పు, ధనియాల పౌడరు, కారము, పసుపు, ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర, కరివేపాకు, చివరిగా పోపు దినుసులు. సో దొండకాయ ఫ్రై చేయడానికి మనకి ఏమేమి అవసరం అవుతాయో అవన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. సో స్టవ్ ఆన్ అయిపోయింది. ఇప్పుడు ప్యాన్ మనం స్టవ్ మీద ప్లేస్ చేసుకుందాం. ప్యాన్ వేడవుతుంది కదా, ఇప్పుడు ఆయిల్ యూస్ చేసుకుందాం. సో ఆయిల్ ఏంటి ఇలా ఉందనుకుంటున్నారా, నేను కొబ్బరి నూనె వాడతానండి. ఎందుకంటే కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్ ఉంటుంది. ఈ లారిక్ యాసిడ్ పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా యూజ్ అవుదన్నమాట. అంతేకాకుండా ఈ ఆయిల్ నేను కోల్డ్ ప్రెస్ స్టోర్ నుంచి తీసుకొచ్చుకుంటానమాట. వన్స్ ఆయిల్ వేడైన తర్వాత ఈ పోపు గింజల్ని మనం నూనెలో వేసుకుందాం. ఆవాలు చిటపట అయిన తర్వాత మనం ఈ కరివేపాకు కూడా వేసుకుందాం పోపులో. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకుని ఒకసారి కలపెట్టుకుందాం. ఈ దొండకాయ ముక్కలు వేగుతున్నాయి, మనం మొదటనే ఉప్పు వేయొద్దండి. ఎందుకంటే వెంటనే వాటర్ వచ్చేసి ఫ్రై ముద్దగా అయిపోతుంది. ఫ్రై పొడి పొడిలాడుతూ రావాలి అనుకుంటే ఒక 5 నిమిషాలు వేయించిన తర్వాత మనం ఉప్పు పసుపు వేసేసుకుందాం. ఫ్రై చేసేటప్పుడు ఫ్రై మాడిపోయినట్టు కాకుండా సేమ్ కలర్ రిటైన్ అవ్వాలి అనుకుంటే ఓన్లీ మొదటి 5 నిమిషాలు హై ఫ్లేమ్ వాడుకోవాలి. ఆ తర్వాత లో ఫ్లేమ్కి మనం అడ్జస్ట్ చేసుకున్నట్టయితే కూర అస్సలు మాడదు. మనం ఫ్రైంగ్ ప్యాన్ ఇలా వెడల్పుగా ఉండేదాన్ని సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు ఈవెన్గా హీట్ అనేది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి సో వెజిటబుల్స్ త్వరగా కుక్ అయిపోయి మాడినట్టు రాకుండా టేస్టీగా సేమ్ కలరు రిటైన్ అయ్యి హైజీనిక్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఉప్పు పసుపు వేసేస్తున్నానండి. పూర్తిగా వేగిపోయిన తర్వాత మనం ఉప్పు వేయకూడదు. కారం వేసుకుంటాం కదండి లాస్ట్లో, ఆ టైంలో ఉప్పు వేయకూడదు. ఎందుకంటే మనం ముందుగా వేసిన ఉప్పు ఇది ప్రాసెసింగ్కి యూజ్ అవుతుంది. ఈ సాల్ట్ మన బాడీలోకి వెళ్ళినప్పుడు ఇది కౌంట్ అవ్వదన్నమాట. బట్ మనం ఏదైతే పెరుగులో తీసుకుంటామో డైరెక్ట్గా తీసుకునే సాల్ట్ ఎప్పుడు మనకు కౌంట్ అవుతుంటుంది. ఉప్పు వేసినప్పుడు కొంచెం వెజిటబుల్స్ నుంచి వాటర్ బయటకు వస్తుంది అన్నమాట. ఆ వాటర్తోనే వెజిటబుల్స్ కుక్ అయిపోవాలి. ఇప్పుడు పసుపు వేసేస్తున్నానండి. ఈ పసుపు కలర్ కోసమే కాదు, ఇది మనకి యాంటీబయాటిక్గా యూజ్ అవుతుంది. సో పసుపు ఇంత వేసుకోవాలని రూల్ ఏమి ఉండదు. మన ఇష్టం, మనకి మన రుచికి తగ్గట్టు మన కలర్కి తగ్గట్టు మనం ఎంతైనా యూజ్ చేసుకోవచ్చు. పసుపు వేసాక బాగా కలియబెట్టాలి ముక్కలన్నింటికి పట్టేలాగా. ఆనియన్స్ మనం ముందు వేయకూడదండి. సగం ముక్కలన్నీ సగం కుక్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆనియన్స్ వేసుకుంటే డిష్ కంప్లీట్ అయ్యేసరికి ఆనియన్స్ బ్లాక్గా టర్న్ అవ్వకుండా ఉంటాయి.
ఇప్పుడు కొబ్బరి పొడి వేసేద్దాం. ఇది ముక్కలు విడివిడిగా ఉండడానికి బాగా యూజ్ అవుతుంది. పొడి పొడిలాడితే కూర రెడీ అయిపోతుంది అన్నమాట. ముక్కలన్నీ బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు లాస్ట్గా మనం కారం చల్లేసుకుందాం. ఫ్రై కోసం నేను ఎప్పుడు వెల్లుల్లి కారాన్ని యూజ్ చేస్తానన్నమాట. ఇది మన ఫ్రైకి బాగా టేస్ట్ ఇస్తుంది. చివరిగా కొత్తిమీర వేసుకున్నాము. దీంతో ఫ్రై అయిపోయిందండి. ఇంకా స్టవ్ స్టాప్ చేసేసుకుందాం. సో దొండకాయ ఫ్రై కంప్లీట్ అయిపోయిందండి. చాలా ఈజీగా చేసేసాం కదండి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను నేను. మీ కామెంట్స్ని, సలహాలని, సూచనల్ని నాకు అన్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో నేను ఇలా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసాను అన్నమాట. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో, బెస్ట్ టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఓకే, బాయ్.